నమస్కారం. హెలపురి స్పీడ్ న్యూస్ కి స్వాగతం. చరిత్రలో కని విని ఎరుకని రీతిలో గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు కార్యక్రమాలు చేపట్టి సంతృప్త స్థాయిలో అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇది వరకెన్నడూ లేని విధంగా తొలి విడతలో 1.24 లక్షల మందికి 2.28 లక్షల ఎకరాలకు ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చామని తెలిపారు. దేశంలోనే ఇది ఒక చరిత్ర అని, రెండో విడతలో మరికొంతమందికి ఈ పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. 19,919 మంది గిరిజనులకు 31,155 ఎకరాల్లో జీకేడీ పట్టాలు ఇచ్చామన్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబర్ 26న సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, ఈ విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో హోం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ నుంచి విజయనగరం వెళ్తున్న ఆమె ఏలూరు సమీపంలోకి రాగానే కడుపులో నొప్పితో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శి అప్రమత్తమై ఆశ్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించడంతో కోలుకున్న ఆమె తిరిగి విజయనగరం వెళ్లారు. భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని శ్రీలంక వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి సదాశివం మియాలాండరన్, శ్రీలంక ప్రధానమంత్రి సమన్వయ కార్యదర్శి సెంథిల్ తొండమాన్ చెప్పారు. వారు శుక్రవారం విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం, మిర్చి, పసుపు, పంచదార, వివిధ రకాల పండ్లను దిగుమతి చేసుకుంటామని, ఇక్కడి నుంచి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు చాలా బాగున్నాయంటూ ప్రశంసించారు. తమ దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ కార్యదర్శి మధుసూదన రెడ్డి, వ్యవసాయ ఉద్యాన శాఖల కమిషనర్లు హెచ్ అరుణ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో ముందడుగు పడింది. కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల వివరాలన్నీ తక్షణమే ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏ ప్రాజెక్టులను బోర్డులు ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నది తేలాకనే సిఐఎస్ఎఫ్ భద్రతపై చర్చిద్దామని తెలిపాయి. ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున సీడ్ మనీగా డిపాజిట్ చేసే అంశాన్ని ప్రభుత్వాలతో చర్చించాకనే వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ఇచ్చే అంశాల ఆధారంగా బోర్డు స్వరూపాలను ఖరారు చేసి బోర్డులకు అందజేస్తామని ఉప సంఘాల కన్వీనర్లు తెలిపారు. బోర్డు పరిధి స్వరూపాన్ని ఖరారు చేసేందుకు వేర్వేరుగా కృష్ణా గోదావరి బోర్డులు ఉపసంఘాలను నియమించాయి. ఈ రెండు ఉపసంఘాలు శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌదలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. కృష్ణా బోర్డు ఉపసంఘానికి రవికుమార్ పిళ్ళై, గోదావరి బోర్డు ఉపసంఘానికి బీపీ పాండే నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఉపసంఘాల సమావేశాల్లో బోర్డు సభ్యులు ఏపీ అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం సిఇ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సిఇ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరవసరం మండలం రాయకుదురులోని ఓ గృహంలో నిల్వ చేసిన బాణసంచ తయారీ పదార్థాలు పేలిన ఘటనపై బీఆర్ఓ వెంకట్రావు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐఎం వీరభద్రరావు తెలిపారు. గ్రామానికి చెందిన వంగ రామ్మూర్తి, బొరుసు సూర్యనారాయణలతో పాటు మరో ముగ్గురిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. పాలకొల్లు రూరల్ సిఐ డి వెంకటేశ్వరరావు ఎస్ఐఏ పైడిబాబుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. దెందులూరు మండలం చల్లచింతలపూడి శివారు కొత్త కమ్మవారి గూడెంలో విద్యుత్ ఘాతంతో జూనియర్ లైన్ మెన్ మోతుకుమూడి దుర్గారావు 35 మృతి చెందారు. ఎస్ఐ రామ్ కుమార్ కథనం ప్రకారం చల్లచింతలపూడికి చెందిన దుర్గారావు ముప్పవరంలో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం సర్వీస్ వైర్లు బిగించడానికి స్తంభం ఎక్కారు. కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా రావడంతో కింద పడిపోయారు. బాధితుడిని ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దుర్గారావు ఎల్సీ తీసుకున్న విద్యుత్ సరఫరా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ సుబ్బారావు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో కృష్ణా కరకట్టపై ఇన్నోవా వాహనం అదుపు తప్పి కేఈబి కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనం కొంత దూరం కొట్టుకుపోయింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారంతా మోపిదేవి మండలం చిరువలు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు పసిబిడ్డలను విధికి వదిలేసి ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక పసి ప్రాణం ఆకలికి తాళలేక కన్నుమూయడం విషాదాన్ని మరింత పెంచింది. ఈ దుర్ఘటన బెంగళూరు తిగళ్లరపాళ్య చేతన్ కూడలి వద్దనున్న శంకర్ కుటుంబంలో పూడ్చలేని ఆఘాతాన్ని సృష్టించింది. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాలంటూ ఇంటి పెద్ద కుమార్తెకు చెప్పడమే పెను విషాదానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. భారతి 50, ఆమె కుమార్తెలు సించన 33, సింధురాణి 30, కుమారుడు మధుసాగర 27 ఆత్మహత్య చేసుకున్నారు. సించన 9 నెలల కుమారుడు ఆకలి తాళలేక మరణించాడు. ఆమె కుమార్తె ప్రేక్ష 3 స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 2 కాన్పునకు వచ్చి 12 మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్ కోరుతున్నారు. దీనిపైనే కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. తన మాట ఎవరు వినడం లేదని శంకర్ ఆదివారం ఇంటి నుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో కాలం గడిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి అనుమానంతో కిటికీ నుంచి చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. కుటుంబీకులు 5 రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి గురువారం రాత్రి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శుక్రవారం ఉదయం 7 గేట్లను 10 అడుగుల మేర తెరిచి నీటిని విడుదల చేశారు. క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం 3 గేట్లను మూసేసి 4 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు 111,932 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. 2 జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 50,884 క్యూసెక్లు వదులుతున్నారు. జురాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి శుక్రవారం సాయంత్రానికి 105,983 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టంలో 214.8450 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్ కు భారీగా నీరు వస్తుండటంతో శుక్రవారం 12 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 227,795 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది మొదటిసారి ఆగస్టు 1న సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. ఈ ఏడాదిలో సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తడం ఇది 2వ సారి. జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది. జలాశయంలో 311.4474 టీఎంసీల నీరు ఉంది. సాగర్ కుడి కాలువకు 8,680 క్యూసెక్లు, ఎడమ కాలువకు 8,454, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 28,785 క్యూసెక్లు వదులుతున్నారు. సాగర్ నుంచి టైల్ పాండ్ ప్రాజెక్టుకు 212,337 క్యూసెక్లు వస్తుండగా 230,939 క్యూసెక్లను దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ టైల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో 6.396 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డిఈ దాసరి రామకృష్ణ, ఏఈఈ కె నాగనరసింహారావు తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్ఎన్ టీవీ.